యాదృచ్ఛిక సంఘటన పరమాచార్య స్వామి వారి ఎదురుగా ఆరుగురు భక్తులు నిల్చుని ఉన్నారు అప్పుడే సాధారణంగా వచ్చే ఒక భక్తుడు కూడా అక్కడకు వచ్చి వారికి సాష్టాంగం చేసి నిలబడ్డాడు స్వామివారు ఆ భక్తుణ్ణి నువ్వు కాశీ చూసావా అని అడిగారు లేదు అన్నాడు ఆ భక్తుడు చిదంబరం లేదు స్వామివారు అలాగే తిరుపతి మధురై తిరువన్నామలై పళని కన్యాకుమారి అని అతన్ని అడగసాగారు అన్నింటికీ ఆ భక్తుని సమాధానం ఒక్కటే లేదు స్వామివారు చిన్నగా నవ్వి వీళ్ళందరినీ నువ్వు చూసావు అని అన్నారు ఆ భక్తునికి ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తున్నాడు ఎక్కడున్న వీళ్ళందరి పేర్లు నీకు తెలుసా మొదటి వ్యక్తి పేరు కాశీ తరువాత వ్యక్తి చిదంబరం తరువాతి వ్యక్తి తిరుపతి తరువాత మరుద తరువాత అతను అన్నామలై తరువాత పళని చివరన ఉన్న మహిళ పేరు కన్యాకుమారి అని తెలిపారు స్వామివారు ఇలాంటి పేర్లతో ఉన్న అంతమందిని ఒకే స్థలంలో ఒకే సమయంలో చూడడం చాలా అరుదు స్వామివారు ఇంకా ఇలా చెప్పారు సాధారణంగా వారి వారి ఇష్టదైవాన్ని బట్టి పిల్లలకు పేర్లు పెడుతుంటారు దైవం పేరు అన్న స్పృహ లేకపోయినా కొందరు పెద్దలు వాళ్ళ పిల్లలకు అటువంటి పుణ్యస్థలాల పేర్లు పెడతారు ఎందుకంటే దైవమే కాదు ఆ దైవం కొలువుండే అటువంటి పుణ్య ప్రదేశాల పేర్లు తలచినా ఎంతో పుణ్యం కనుక వీరందరూ వేరు ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చారు కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అందరూ ఒకే సమయంలో ఇక్కడికి వచ్చారు ఈ ప్రత్యేకత ఈ ప్రత్యేక విషయాన్ని స్వామివారు తెలిపిన విధానం అక్కడున్నవారిని ఆశ్చర్యచకితుల్ని చేసింది కలౌనామ సంకీర్తనం అన్న ఆర్యోక్తిని అనుసరించి అప్పటి కాలంలో పిల్లలకు చక్కని పేర్లు పెట్టేవారు ఈ కాలం తల్లిదండ్రులు లేని భేషజాలకు విపరీత పోగడలకు పోయి పిల్లలకు పిచ్చి పిచ్చి పేర్లు పెడుతున్నారు అందుకే ఆ పిల్లల జీవితాలు అలాగే ఉన్నాయి వారిని పిలిచిన వారి జీవితాలు కూడా అలాగే ఉంటున్నాయి పేరు నిర్ణయించే అధికారం ఇద్దరిదే తాతగారు లేదా గురువుగారు అటువంటి వారు పెట్టిన పేరు వల్ల పిల్లలకు ఆ పేరును పిలవడం వల్ల ఆ కుటుంబానికి మేలు జరుగుతుంది అపార కరుణాసింధుం జ్ఞానదం శాంత రూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం